ఈ రోజు మనం రీసెంట్గా కరెంట్ అఫేర్స్లో ఉన్న ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాము ఈ టాపిక్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అట్లీస్ట్ వన్ క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది ఆ టాపిక్ ఏంటంటే జీ ట్వంటీ సమ్మిట్ లేదా జీ ట్వంటీ శిఖరాగ్ర సమావేశం మనకి రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరానికి రీసెంట్గా ఈ సమావేశం ముప్పై ముప్పై ఒకటి అక్టోబర్ తేదీల్లో ఇటలీ రాజధాని అయిన రోమ్ నగరంలో నిర్వహించడం జరిగింది మన భారత్ నుంచి మన ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ సమావేశానికి హాజరవ్వడం జరిగింది ఇంతకు ముందు చెప్పుకున్నట్టుగా ఈ టాపిక్ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ సో మనం కొంచెం డీటెయిల్గా అనలైజ్ చేయాల్సి ఉంటుంది సో నేనేం చేస్తున్నానంటే ఈ జీ ట్వంటీ యొక్క జీకే ప్లస్ కరెంట్ అఫైర్స్ రెండు కవర్ అయ్యే విధంగా అసలు జీ ట్వంటీ ఆరిజిన్ ఏంటి దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి ఎప్పుడు స్టార్ట్ అయింది ఈ సదస్సులు ఎలా జరుగుతాయి నెక్స్ట్ రీసెంట్గా కరెంట్ అఫేర్స్లో జీ జీ ట్వంటీ మీద ఉన్న టాపిక్స్ అన్ని కూడా నేను చెప్పడానికి ట్రై చేస్తాను సో దట్ మీకు ఈ వీడియో కంప్లీట్ అయ్యేసరికి కంప్లీట్ ఐడియా వచ్చేస్తుంది వాటి జీ ట్వంటీ అనేది ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు జీ ట్వంటీ అంటే ఏంటంటే ఇక్కడ జీ ఈస్ నథింగ్ బట్ గ్రూప్ ఆఫ్ కంట్రీస్ అని అర్థం అనమాట మీరు ఎగ్జామ్లో చూసే ఉంటారు జీ పక్కన ట్వంటీ కాకుండా ఇంకా చాలా నెంబర్స్ కనిపిస్తాయి జీ ఫోర్ హండ్రెడ్ జీ ఫైవ్ హండ్రెడ్ జీ సెవెన్ హండ్రెడ్ జీ ఎయిట్ అంటాడు ఓకే సో జీ పక్కన ఉన్న నెంబర్ ఈజ్ నథింగ్ బట్ ద నెంబర్ ఆఫ్ కంట్రీస్ విచ్ ఈస్ ఫార్మ్డ్ యాజ్ ఎ గ్రూప్ అనమాట అంటే సింపుల్గా చెప్పాలంటే ఒక నాలుగు దేశాలు కలిసి ఒక సమాఖ్యను ఏర్పాటు చేసుకున్నాయి అనుకోండి దాన్ని ఏమంటాం అంటే గ్రూప్ ఆఫ్ ఫోర్ నథింగ్ బట్ జీ ఫోర్ అంటాం జీ ఫోర్ కంట్రీస్ అంటాం వాటిని అలానే ఐదు దేశాలు కలిపి ఒక కూటమిగా ఏర్పడ్డాయి అనుకోండి దాన్ని ఏమంటాం జీ ఫైవ్ కంట్రీస్ అంటాం అలానే ఏడు దేశాలు అయితే జీ సెవెన్ కంట్రీస్ ఎనిమిది దేశాలు అయితే జీ ఎయిట్ కంట్రీస్ ఇక్కడ సింపుల్గా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒక ఇరవై దేశాలు ఒక కూటమిగా ఏర్పడ్డాయి అనమాట దాన్ని ఏమంటాం మనం జీ ట్వంటీ కంట్రీస్ అంటాం దీనికి ఒక ఎక్సెప్షన్ ఉంది అది నేను లేటర్ డిస్కస్ చేస్తాను సో యాజ్ ఆఫ్ ను మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే జీ ట్వంటీ నథింగ్ బట్ గ్రూప్ ఆఫ్ ట్వంటీ ఓకే అసలు ఏ రకమైన దేశాలు ఇవి అంటే టాప్ ట్వంటీ ఎకానమీస్ ఇన్ ద వరల్డ్ అనమాట అంటే ప్రపంచంలో ఉన్న ఇరవై అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు ఒక కూటమిగా ఏర్పడ్డాయి దాన్ని ఏమంటాం మనం అంటే జీ ట్వంటీ అంటాం ఓకే సో ఇక్కడ జీ ట్వంటీలో టాప్ ట్వంటీ ఎకానమీస్ అంటున్నాం కదా ఈ టాప్ ట్వంటీ ఎకానమీస్ ఏంటంటే అభివృద్ధి చెందిన ఇంకా చెందుతున్న దేశాలు అనమాట అంటే ఆల్రెడీ డెవలప్డ్ కంట్రీస్ ఇంకా డెవలపింగ్ కంట్రీస్ కలిపి ఒక కూటమిగా ఏర్పడ్డాయి ఆ కూటమిని మనం ఏమని పిలుస్తున్నామంటే జీ ట్వంటీ అంటాం ఇక్కడ మీకు వెంటనే ఒక డౌట్ వస్తుంది అసలు ఒక దేశం అభివృద్ధి చెందిందా లేదా అనేది విషయం మనకు ఎలా తెలుస్తుంది అని ఎలా తెలుస్తుంది అంటే ఆ దేశం యొక్క జాతీయ ఆదాయం లేదా జీడిపిని బేస్ చేసుకుని మనం కన్సిడర్ చేస్తాం ఓకే సో ఈ జీడీపీని బేస్ చేసుకుని టాప్ ట్వంటీ అకానమీస్ అన్ని కూడా ఒక గ్రూప్గా ఫామ్ అయ్యాయి ఆ గ్రూప్ ని మనం జీ ట్వంటీ అంటాం ఓకే సో ఇక్కడ ఇంకా క్లారిటీ ఇందాక చెప్పాను కదా ఆ క్లారిటీ ఏంటంటే మీకు ఎగ్జాంపుల్ క్వశ్చన్ అడుగుతారు రేపు సింపుల్గా నేను ఫైన్ చెప్పిన ఎక్స్ప్లనేషన్ మీరు మైండ్లో పెట్టుకుంటే జీ ట్వంటీలో ఎన్ని దేశాలు ఉన్నాయని సో బ్లైండ్గా ఏం చేస్తాం ఇక్కడ ట్వంటీ నెంబర్ ఉంది కాబట్టి ట్వంటీ అని మెన్షన్ చేసేస్తాం కాకపోతే ఇక్కడ మనం గుర్తు పెట్టుకోవాల్సిన లాజిక్ ఏంటంటే జీ ట్వంటీలో ఉన్నాయి పంతొమ్మిది దేశాలు ప్లస్ ఒక సంస్థ ఏం సంస్థ అంటే అది ఐరోపా సమాఖ్య లేదా యూరోపియన్ యూనియన్ అనే ఒక సంస్థ అనమాట ఓకే సో జీ ట్వంటీ ఈజ్ నథింగ్ బట్ నైన్టీన్ ప్లస్ వన్ నైన్టీన్ కంట్రీస్ ఉంటాయి జీ ట్వంటీలో ప్లస్ ఒక సంస్థ ఉంటుంది ఓకే సో ఈ నైన్టీన్ కంట్రీస్ ప్లస్ ఒక సంస్థను కలిపి మనం ట్వంటీ అంటాం ఓకే సో జీ ట్వంటీలో ఉన్న ఆ సంస్థ పేరు ఏంటంటే యూరోపియన్ యూనియన్ ఇంతకుముందే చెప్పుకున్నాం మనం జీ ట్వంటీలో ఏముంటాయంటే టాప్ ట్వంటీ ఎకానమీస్ అని ఓకే సో ఇక్కడ జీ ట్వంటీ అనే ఆర్గనైజేషన్ ఎకానమీకి రిలేటెడ్ అని చెప్పి మనకు ఆల్రెడీ అర్థమైపోయింది సో ఇప్పుడు జీ ట్వంటీ అనేది అసలు ఏం చేస్తుంది అంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థని ప్రభావితం చేసే అంశాలు లేదా సమస్యలని అడ్రస్ చేస్తుంది ఇక్కడ ఉన్నాయి ట్వంటీ కంట్రీస్ కాకపోతే మరి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అంటున్నాం ఎందుకంటే ఇక్కడ మనం ఇంత ముందు చెప్పుకున్నట్లుగా టాప్ ట్వంటీ ఎకానమీస్ అనమాట ఓకే అసలు ఈ ట్వంటీ ఎకానమీస్ కూడా అవసరం లేదు దీనిలో ఉన్న ఒక యూఎస్ చాలి మొత్తం ప్రపంచ ఆర్థిక వ్యవస్థని ప్రభావితం చేయడానికి ఓకే సో ఈ ట్వంటీ కంట్రీస్ కూర్చొని ఏం చేస్తాయంటే ఎకానమీని ఎలా ఇంకా డెవలప్ చేయాలి ఎవరికి ఎటువంటి ఆర్థిక ప్రాబ్లమ్స్ రాకుండా ఏం చేయాలి వీటి గురించి డిస్కషన్స్ చేస్తూ ఉంటాయన్నమాట ఓకే సో వీళ్ళు మెయిన్ టార్గెట్ చేసే అంశాలు మూడు ఉన్నాయి అవి ఏంటంటే ఆర్థిక స్థిరత్వం ఒకటి పర్యావరణ మార్పుల్ని తగ్గించడం ఒకటి అంటే డ్రాస్టిక్ చేంజెస్ వస్తున్నాయి కదా మన ఎన్విరాన్మెంట్లో వాటిని తగ్గించడం ఒకటి నెక్స్ట్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సుస్థిరాభివృద్ధి ఈ మూడు కూడా వీళ్ళు టార్గెట్గా పెట్టుకున్నారు వీటి మీద వెళ్ళు డిస్కస్ చేసుకుంటూ ఉంటారనమాట డిస్కషన్స్ అంటే అల్లాటప్ప డిస్కషన్స్ కాదు మొత్తం ప్రపంచ ఆర్థిక వ్యవస్థని చేంజ్ చేసే చేంజ్ చేసే టైపు డిస్కషన్లు ఇక్కడ జరుగుతాయి ఇంకా ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనకి డిమోనటైజేషన్ జరిగింది నోట్ల రద్దు ఆ నోట్ల రద్దుకు ఐడియా మన నరేంద్ర మోడీ గారికి ఈ సమావేశం నుంచే రావడం జరిగింది అంత ఇంపార్టెంట్ ఈ జీ ట్వంటీ సమావేశాలు అనేవి ఓకే నెక్స్ట్ అసలు ఈ జీ ట్వంటీ ఆర్గనైజేషన్ ఎప్పుడు ప్రారంభించారు ఎందుకు ప్రారంభించారనే డీటెయిల్స్ చూద్దాము అసలు ఈ జీ ట్వంటీని ఎప్పుడు స్టార్ట్ చేశారంటే ట్వంటీ సిక్స్త్ సెప్టెంబర్ నైన్టీన్ నైన్టీ నైన్లో స్టార్ట్ చేయడం జరిగింది డేట్ గుర్తు పెట్టుకోకపోయినా పర్లేదు కాకపోతే ఇయర్ మాత్రం గుర్తు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది మీరు ఓకే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది గుర్తుంటుంది ఓకే ఇనీషియల్గా ఈ జీ ట్వంటీలో ఎవరెవరు సభ్యులు అంటే ఆ మెంబర్ కంట్రీస్ యొక్క ఆర్థిక మంత్రులు ఇంకా కేంద్ర బ్యాంక్ అధ్యక్షులు అంటే గవర్నర్స్ ఆఫ్ సెంట్రల్ బ్యాంకు వీళ్ళ ప్రమేయం మాత్రం ఉండేది ఇనీషియల్గా స్టార్ట్ చేసినప్పుడు నైన్టీన్ నైన్టీ నైన్లో ఓకే అప్పుడు ఇంకా సమ్మిట్స్ సదస్సులు ఇలాంటివి ఏమీ జరిగేవి కాదు జస్ట్ నార్మల్ మీటింగ్స్ అనమాట కాకపోతే ఎప్పుడైతే రెండు వేల ఎనిమిదిలో మనకి ఆర్థిక మాంద్యం వచ్చిందో అప్పుడు కొంచెం సీరియస్గా తీసుకున్నారనమాట మన ఎకనమిక్ ఇష్యూస్ని సో తీసుకుని ఏంటంటే ఈ ఆర్థిక మంత్రులు కేంద్ర బ్యాంకు అధ్యక్షులు కాదు డైరెక్ట్గా దేశాల అధ్యక్షులు ఇన్వాల్వ్ అయితే బెటర్ అని చెప్పి రెండు వేల ఎనిమిది నుంచి ఏం ఏం చేయడం మొదలెట్టారంటే వీళ్ళు సమ్మిట్స్ సదస్సులు నిర్వహించడం మొదలెట్టారనమాట ఓకే సో రెండు వేల ఎనిమిది నుంచి కూడా దేశాల అధ్యక్షులు కూడా వీటిలో పాల్గొనడం మొదలెట్టారు సమ్మిట్స్ ఇయర్లీ వన్స్ జరుగుతాయి ఓకే సో సింపుల్గా జీ ట్వంటీ ఆర్గనైజేషన్ ఎప్పుడు ఫామ్ అయిందంటే నైన్టీన్ నైన్టీ నైన్లో జీ ట్వంటీ సమ్మిట్స్ ఎప్పటి నుంచి జరుగుతున్నాయంటే రెండు వేల ఎనిమిదిలో నెక్స్ట్ ఇక్కడ ఇంకొక చిన్న క్లారిటీ అసలు సమ్మిట్ అంటే ఏంటంటే మనకి ఒక పర్వతం యొక్క టాప్ పర్వతం యొక్క కొనని మనం సమ్మిట్ అంటాం దీన్ని తెలుగులోకి లిటరల్ ట్రాన్స్లేషన్ చేసి శిఖరాగ్ర సదస్సు అంటాం అనమాట ఈ సమ్మిట్ని శిఖరాగ్ర సదస్సు అంటాం అంటే వీళ్ళు కొండ మీద కూర్చుని మాట్లాడుకోవడం కాదు ఇక్కడ ఓకే ఇవి చాలా ముఖ్యమైన సదస్సులు అంటే చాలా ఇంపార్టెంట్ టాప్ రేంజ్లో ఉంటాయని చెప్పడానికి వీళ్ళు వీటిని సమ్మిట్స్ అని పిలుస్తారు తెలుగులో అయితే దాన్ని లిటరల్ ట్రాన్స్లేషన్ చేసి శిఖరాగ్ర సదస్సులు అంటాం ఓకే సింపుల్గా శిఖరాగ్ర సదస్సులు అంటే ఏం లేదు నార్మల్ మీటింగ్స్ ఏ కాకపోతే కొంచెం ఇంపార్టెంట్ డిసిషన్స్ తీసుకుంటారు ప్లస్ దేశాధ్యక్షులు ఫా ఐ మీన్ అందులో పార్టిసిపేట్ చేస్తారు కాబట్టి వాటిని కొంచెం హై లెవెల్లో పిలవాలి కాబట్టి సమ్మిట్ లేదా శిఖరాగ్ర సదస్సు అంటాం అనమాట టాప్ ఆఫ్ ది సదస్సు ఓకే అంటే కాని వాళ్ళు పర్వతాలెక్కి ఎక్కి అక్కడ కూర్చొని మాట్లాడుకుంటారని కాదు నెక్స్ట్ ఈ జీ ట్వంటీకి ప్రస్తుతం ఉన్న అధ్యక్షుడు ఎవరంటే మ్యారియోడ్ డ్రాగి ఈయన ప్రజెంట్ ఇటలీ ప్రైమ్ మినిస్టర్ అనమాట దీని గురించిన క్లారిటీ మనం కొంచెం ముందు చెప్పుకుందాము సో ప్రజెంట్ జీ ట్వంటీ ప్రస్తుత ప్రస్తుత అధ్యక్షుడు ఎవరన్నా లేదంటే ఇటలీ ప్రైమ్ మినిస్టర్ ఎవరన్నా సరే మీరు సేమ్ ఆన్సర్ రాయాల్సి ఉంటుంది మారియో డ్రాగి సో గా అయితే నైన్టీన్ నైన్టీ నైన్లో జస్ట్ కోఆర్డినేషన్ ఫైనాన్స్ మినిస్టర్ మధ్య కోఆర్డినేషన్ కోసం ఈ సమావేశాలు ఏర్పాటు చేసుకోవడం జరిగేది అప్పుడు వాటికి అంత ఇంపార్టెన్స్ లేదు కాకపోతే రెండు వేల ఎనిమిది నుంచి ఏం చేశారంటే దేశాల అధ్యక్షులు కూడా ఇన్వాల్వ్ అవడం జరిగింది ఎందుకంటే రెండు వేల ఎనిమిదిలో వచ్చిన ఎకనామిక్ క్రైసిస్ వల్ల ఆ ఆర్థిక మాంద్యాన్ని తొలగించడానికి చేపట్టాల్సిన చర్యల గురించి డిస్కస్ చేసుకోడానికి దేశాధ్యక్షులు ఇన్వాల్వ్మెంట్ కూడా వీటిలోకి చేరిందనమాట సో అప్పటి నుంచి కూడా ఇయర్ బై ఇయర్ రెగ్యులర్గా ఈ సబ్మిట్స్ లేదా శిఖరాగ్ర సదస్సులను మనం కండక్ట్ చేస్తున్నాము ఓకే సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన మొత్తం ఐదు శిఖరాగ్ర సదస్సులు ఉంటాయి మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్లో కంపల్సరీ క్వశ్చన్ వచ్చేది వీటి నుంచే ఓకే వీటిలో ఫస్ట్ శిఖరాగ్రహ సదస్సు ఎక్కడ జరిగింది అని ఫస్ట్ ఎక్కడంటే యుఎస్ వాషింగ్టన్ డీసీలో జరిగింది ఓకే చెప్పాం కదా నైన్టీన్ నైన్టీ నైన్లో ఫామ్ అయినా సరే నైన్ ఇయర్స్ వరకు ఈ సమావేశాలు ఏమీ నిర్వహించలేదు రెండు వేల ఎనిమిదిలో యుఎస్లో ఆర్థిక మంది వచ్చింది కాబట్టి మనకి పెద్దన్న కాబట్టి యూఎస్ అనేవాడు వాడే కండక్ట్ చేయడం జరిగింది అనమాట పద్నాలుగు పదిహేను నవంబర్ రెండు వేల ఎనిమిదిలో వాషింగ్టన్ డీసీలో ఈ సమావేశం ఫస్ట్ సమావేశం జరిగింది ఓకే నెక్స్ట్ ఫస్ట్ తర్వాత మిగతా ఏమి గుర్తుపెట్టుకోవాల్సిన పని లేదు నెక్స్ట్ ఫిఫ్టీన్త్ సమావేశం ఎక్కడ జరిగింది అనేది అడగొచ్చు ఓకే ఫిఫ్టీన్త్ సమావేశం ఎక్కడ జరిగిందంటే సౌదీ అరేబియాలో రియద్లో జరిగింది ఇది ఎప్పుడు జరిగిందంటే ఇరవై ఒకటి ఇరవై రెండు నవంబర్ రెండు వేల ఇరవైలో జరిగింది ఈ సమావేశం ఏంటంటే ఇంపార్టెన్స్ ఫస్ట్ వర్చువల్ సబ్మిట్ ఆఫ్ జి ట్వంటీ ఓకే ట్వంటీ సమావేశాలు జరిగిన అన్నాలోనూ కూడా ఫస్ట్ వర్చువల్ సమావేశం అనమాట అంటే వీడియో కాన్ఫరెన్స్ రూపంలోని ఈ సమావేశం జరిగింది ఎందుకో రీజన్ మీ అందరికీ తెలుసు ట్వంటీ ట్వంటీ అంటే ఓకే అప్పుడు కోవిడ్ పాండమిక్ మూలంగా ఎవరు దేశాధ్యక్షులు వేరే దేశం వెళ్లే సిచ్యువేషన్ లేదు కాబట్టి వీడియో కాన్ఫరెన్స్ రూపంలో ఈ సమావేశాన్ని నిర్వహించారనమాట ఓకే సో మొట్టమొదటిగా వీడియో కాన్ఫరెన్స్ రూపంలో లేదంటే వర్చువల్ రూపంలో జరిగిన వర్చువల్ విధానంలో జరిగిన జీ ట్వంటీ సమావేశం ఎన్నోదంటే పదిహేనవ సమావేశము ఇది ఎక్కడ జరిగిందంటే రియాదులో జరిగింది సౌదీ అరేబియాలో రియాద్లో జరిగింది ఎప్పటి నుంచి ఎప్పటివరకు జరిగిందంటే ఇరవై ఒకటి ఇరవై రెండు నవంబర్ రెండు వేల ఇరవైలో జరిగింది ఓకే మీరు ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి ఈ జీ ట్వంటీ సమావేశాలు ఇయర్లీ వన్స్ జరుగుతాయి రెండు రోజుల పాటు జరుగుతాయి నెక్స్ట్ రీసెంట్గా జరిగిన సమావేశం ఎన్నవది అని అడగొచ్చు ఎన్నవది సిక్స్టీన్త్ సమావేశం పదహారవ సమావేశం అనమాట ఈ పదహారవ సమావేశం ఎక్కడ జరిగిందని చెప్పాను ఇటలీ రాజధాని అయిన రోమ్లో జరిగింది ఇది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరిగిందంటే ముప్పై ముప్పై ఒకటి అక్టోబర్ రెండు వేల ఇరవై ఒకటి వరకు జరిగింది ఓకే నెక్స్ట్ తదుపరి జీ ట్వంటీ సమావేశం పదిహేడవ సమావేశం అవుతుంది ఇది ఎక్కడ జరుగుతుందంటే ఇండియన్ ఇండోనేషియాలోని బాలీలో జరుగుతుంది రెండు వేల ఇరవై రెండులో డేట్ ఇంకా అనౌన్స్ చేయలేదు ఓకే నెక్స్ట్ ఇంకా అతి ముఖ్యమైన డేటా ఏంటంటే మన ఇండియాలో కూడా ఈ సమావేశం జరగబోతుంది ఫ్యూచర్లో అది ఎప్పుడంటే పద్దెనిమిదవ సమావేశం ఓకే సో క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే భారతదేశంలో జరగబోయే త్వరలో జరగబోయే జీ ట్వంటీ సమావేశం ఎన్నవది అని అడుగుతాడు లేదంటే ఏ సంవత్సరంలో జరగబోతుంది అని అడుగుతాడు అంటే ఆన్సర్ ఏం పెట్టాలి పద్దెనిమిదవ సమావేశం ఎయిటీన్త్ ఎయిటీన్త్ జీ ట్వంటీ సమ్మిట్ ఏ సంవత్సరంలో జరగబోతుందంటే రెండు వేల ఇరవై మూడు ఓకే సో క్లారిటీ ఉంది కదా ఫస్ట్ సమావేశం సమావేశమేమో యూఎస్లో జరిగింది రెండు వేల ఎనిమిదిలో వర్చువల్ రియాలిటీ బేసిస్లో ఫిఫ్టీన్త్ సమ్మిట్ ఎక్కడ జరిగిందంటే లో జరిగింది సౌదీ అరేబియాకి రెండు వేల ఇరవైలో నెక్స్ట్ రీసెంట్ ఏమో పదహారవ సమ్మిట్ ఇది రెండు వేల ఇరవై ఒకటిలో జరిగింది రోంలో ఓకే మన ఇండియాలో ఎప్పుడు జరగబోతుందంటే పద్దెనిమిదో సమావేశం రెండు వేల ఇరవై మూడులో జరగబోతుంది ఓకే నెక్స్ట్ రీసెంట్గా కరెంట్ అఫేర్స్లో ఉన్న జీ ట్వంటీ సమావేశం గురించి మాట్లాడుకుంటున్నాం ముందు చెప్పుకున్నట్లుగా ఇది పదహారవ జీ ట్వంటీ శిఖరాగ్ర సదస్సు ఇది దీన్నే జీ ట్వంటీ రూమ్ సబ్మిట్ అని కూడా అనొచ్చు మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు ఎప్పటి నుంచి ఎప్పటివరకు జరిగిందని చెప్పుకున్నాం ఇది ముప్పై ముప్పై ఒకటి అక్టోబర్ రెండు వేల ఇరవై ఒకటి వరకు జరిగింది దీని యొక్క మోటో లేదా నినాదం ఏంటంటే పీపుల్ ప్లానెట్ ప్రాస్పర్టీ అంటే సింపుల్గా తెలుగు చెప్పాలంటే ప్రజలు నెక్స్ట్ గ్రహం శ్రేయస్సు అని చెప్పచ్చు దానికన్నా మీరు ఇంగ్లీష్లోనే మూడు పీల్లు గుర్తుపెట్టుకోవడం ఈజీగా ఉంటుంది కాకపోతే ఆర్డర్లో గుర్తుపెట్టుకోవాలి దీన్ని జంప్లింగ్ చేసి కూడా అడుగుతాడు మనకి ఆప్షన్స్లో ఓకే ఫస్ట్ ప్రజలు వస్తారు తర్వాత ప్లానెట్ వస్తుంది తర్వాత ప్రాస్పెరిటీ వస్తుంది ఓకే పీపుల్ ప్లానెట్ ప్రాస్పెర్టీ ఈజ్ ద మోట్ ఆఫ్ సిక్స్టీన్త్ జీ ట్వంటీ సమ్మిట్ ఓకే నెక్స్ట్ ఈ జీ ట్వంటీ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే మనం ఇంత ముందు చెప్పుకున్నట్టుగా పంతొమ్మిది కంట్రీస్ నుంచి నెక్స్ట్ యూరోపియన్ యూనియన్ నుంచి అందరు లీడర్స్ అటెండ్ అయ్యారు అటెండ్ కాని లీడర్స్ ఎవరంటే చైనా రష్యా ఈ రెండు కంట్రీస్ లీడర్స్ అటెండ్ కాలేదు అటెండ్ కాకపోవడం ఏంటంటే వీళ్ళు వర్చువల్ రియాలిటీ విధానంలో అటెండ్ అయ్యారు అంటే వీడియో కాన్ఫరెన్స్ విధానంలో అటెండ్ అయ్యారు కన్ఫ్యూజ్ కావద్దు ఫిఫ్టీన్త్ జీ ట్వంటీ లోనేమో మొత్తం అందరు లీడర్స్ కూడా వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారానే అటెండ్ అవ్వడం జరిగింది ఎందుకంటే కరోనా టైం వాళ్ళని రీసెంట్ గా జరిగిన సమ్మిట్ లో మిగతా లీడర్స్ ఇంక్లూడింగ్ ఇండియన్ లీడర్ మన ప్రధాని నరేంద్ర మోడీ గారితో సహా అందరూ కూడా ఈ సమ్మిట్కి అటెండ్ అయ్యారు కాకపోతే చైనా సి జిన్పింగ్ నెక్స్ట్ రష్యాకు చెందిన పుతిన్ ను వీళ్ళిద్దరూ ఏం చేశారంటే వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే అటెండ్ అయ్యారు డైరెక్ట్గా అటెండ్ కాలేదు ఓకే సో ఈ రెండు కంపల్సరీ అడగొచ్చు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఓకే సో నెక్స్ట్ పదహారో జీ ట్వంటీ సమ్మిట్ లో ఎవరెవరు హాజరయ్యారంటే పంతొమ్మిది దేశాల నేతలు అటెండ్ కాని వాళ్ళు వీళ్ళిద్దరు నెక్స్ట్ యూరోపియన్ యూనియన్ అధ్యక్షురాలు హాజరవడం జరిగింది వీళ్ళు కాకుండా కొంతమంది గెస్ట్లను కూడా పిలిచారు ఓకే ఈ గెస్ట్స్ నేమ్స్ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఆప్షన్స్లో అయితే పేర్లు ఇచ్చి వీళ్ళలో జీ ట్వంటీ కి అటెండ్ అయిన వాళ్ళు ఎవరు అవ్వలేని వాళ్ళు ఎవరు అని ఓకే సో కొంచెం జాగ్రత్తగా చూడండి పేర్లు ఓకే సో ఫస్ట్ అతిథుల్లో ఫస్ట్ పర్సన్ ఎవరంటే ఇంపార్టెంట్ పర్సన్ బ్రూనే సుల్తాన్ బ్రూనే సుల్తాన్ అటెండ్ అనమాట ఆయన నేమ్ ఏంటంటే హసన్ బోల్కియా ఈ హస్నల్ బోల్కియా ఆయన బ్రూనే సుల్తాన్ హోదాలో అటెండ్ కాలేదు ఈయన ఏషియన్ అధ్యక్షుడిగా అటెండ్ అవ్వడం జరిగింది ఏషియన్ ఈజ్ నథింగ్ బట్ అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్స్ నేషన్ అనే ఒక సంస్థ యొక్క అధ్యక్షుడిగా హోదాలో ఈ హస్నల్ బోలాకియా ఆయన అటెండ్ అవ్వడం జరిగింది దేనికి జీ ట్వంటీ సమ్మిట్ రూమ్ లో దానికి ఓకే ఈయన తర్వాత నెక్స్ట్ పర్సన్ అవడం అంటే అధ్యక్షుడు కాంగో అధ్యక్షుడు ఫిలిక్స్ ఛీ షెకేడి అనే ఆయన ఈ సమ్మిట్కి కి హాజరవడం జరిగింది నెక్స్ట్ ఈయన కూడా కాంగో అధ్యక్షుడి హోదాలో హాజరు కాలేదు ఆఫ్రికన్ యూనియన్ అధ్యక్షుడి హోదాలో హాజరయ్యాడు ఈ ఫిలిక్స్ ఛీ షెకేడి అనే ఆయన ఇక్కడ నేను దేశాధ్యక్షుల పేర్లు ఇంగ్లీష్ లో రాయడం జరిగింది ఎందుకంటే యాజ్ యాజ్ టీ స్పెల్లింగ్స్ అనమాట మన తెలుగు ప్రొనౌన్సియేషన్లు ఒక్కొక్కలే ఒక్కొక్కలా ఉంటాయి కాబట్టి రేపు ఎగ్జామ్ లో కన్ఫ్యూజ్ అవ్వకుండా ఇంగ్లీష్ టైటిల్స్ రాయడం జరిగింది మీరు కొంచెం జాగ్రత్తగా ఇంగ్లీష్ ఆప్షన్స్ చూసుకొని గుర్తుపెట్టుకుంటే మంచిది ఓకే సో ఇక్కడ ఇప్పటిదాకా చెప్పింది ఏంటి బ్రూనే సుల్తాన్ ఏమో ఏషియన్ అధ్యక్షుడి హోదాలో హాజరయ్యాడు కాంగో అధ్యక్షుడేమో ఆఫ్రికన్ యూనియన్ అధ్యక్షుడి హోదాలో హాజరయ్యడం జరిగింది నెక్స్ట్ నెదర్లాండ్ అధ్యక్షుడు నెదర్లాండ్ అధ్యక్షుడు మార్క్స్ రెక్టే అని ఆయన ఏం చేసిందంటే డైరెక్ట్గానే హాజరయ్యాడు అనమాట అంటే వేరే రిప్రజెంటేషన్ ఏం కాదు ఆయన నెదర్లాండ్ అధ్యక్షుడి హోదాలోని ఇన్విటేషన్ అందుకున్నాడు అలానే హాజరవడం జరిగింది నెక్స్ట్ రువాండా అధ్యక్షుడు ఈ రువాండా అధ్యక్షుడు మార్క్ రిట్టేనే ఆయన సారీ రువాండా అధ్యక్షుడు పాల్ కగామేనే ఆయన మళ్ళీ రిపీట్ చేస్తున్నాను రువాండా అధ్యక్షుడు పాల్ కగామేనే ఆయన నేపాడ్ అనే ఒక ఆర్గనైజేషన్ యొక్క రిప్రజెంటేటివ్ గా హాజరవడం జరిగింది ఓకే ఈ పాల్ కగామే నేపాడ్ అంటే న్యూ పార్ట్నర్షిప్ ఫర్ ఆఫ్రికాస్ డెవలప్మెంట్ అనే ఆర్గనైజేషన్ కి రిప్రజెంటేటివ్ గా ఈ జీ ట్వంటీ సమ్మిట్లో లో హాజరవడం జరిగింది ఈ పాల్ ఎవరంటే రువాండాకి అధ్యక్షుడు ఓకే నెక్స్ట్ ఏమో ఇంకొక ఇద్దరు దేశాలధ్యక్షులు డైరెక్ట్ గా పిలవడం జరిగింది వాళ్ళలో ఒకళ్ళు ఎవరంటే సింగపూర్ అధ్యక్షుడు సింగపూర్ అధ్యక్షుడైన లీసిన్ లుగు నేమో డైరెక్ట్ గానే పిలిచారు నెక్స్ట్ స్పెయిన్ అధ్యక్షుడు ఒకటి ఇంపార్టెంట్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి స్పెయిన్ అధ్యక్షుడు పెడ్రో శాన్చేజ్ స్పెయిన్ అధ్యక్షుడైన పెడ్రో శాన్చేజు పర్మనెంట్ గెస్ట్ ఇన్వైటీగా పిలవబడ్డాడు అనమాట అంటే ప్రతి సంవత్సరం రిమైనింగ్ గెస్ట్లు మారుతూ ఉంటారు కాకపోతే ఈ పెడ్రో సాన్చేజ్ అని ఆయన లేదంటే ఆ టైంలో స్పెయిన్ అధ్యక్షులు ఎవరు ఉంటే వాళ్ళు పర్మనెంట్ ఇన్వైట్ అనమాట ఓకే ఇన్నిసార్లు ఎందుకు స్ట్రెస్ చేస్తున్నానంటే రేపు ఎగ్జామ్ లో వరుసగా కంట్రీస్ ఇస్తాడు ఫైవ్ కంట్రీస్ లేదంటే దేశ అధ్యక్షుల పేర్లు ఇచ్చి వీళ్ళలో జీ ట్వంటీ సమ్మిట్కు హాజరు కాని వాళ్ళు ఎవరైనా అడిగారు అనుకోండి మీరు జనరల్గా ఏం చేస్తారు నైన్టీన్ కంట్రీస్ చెక్ చేసుకుంటారు అక్కడ స్పెయిన్ ఉంటుంది ఆప్షన్లో ఓకే స్పెయిన్ జీ ట్వంటీలో లేదు కదా అని చెప్పి స్పెయిన్ ఆప్షన్ పెట్టేస్తారు కాకపోతే ఇక్కడ పాయింట్ ఏంటంటే స్పెయిన్ అధ్యక్షుడు జీ ట్వంటీలో లేకపోయినా సరే ఈయన పర్మనెంట్ గెస్ట్ ఇన్వైట్ ఈ హోదాలో జీ ట్వంటీ సమ్మెట్కి అటెండ్ అవుతాడు ఓకే ప్రజెంట్ స్పెయిన్ అధ్యక్షుడు ఏంటంటే పెడ్రో శాన్చేజ్ ఇక్కడ అధ్యక్షుడు అధ్యక్షుడు అంటే మ్యాక్స్ ప్రైమ్ మినిస్టర్స్ ఉంటారు ఓకేనా కాకపోతే ఇలాంటి కింగ్డమ్లకేమో సుల్తాన్లు ఉంటారు రిమైనింగ్ అన్ని కూడా ప్రైమ్ మినిస్టర్లే ఓకే సో ఇప్పుడు దాకా జీ ట్వంటీ గురించి రీసెంట్ గా కరెంట్ అఫైర్స్ లో జీ ట్వంటీ గురించి చెప్పుకున్నాము కాకపోతే నైన్టీన్ కంట్రీస్ నైన్టీన్ కంట్రీస్ అంటున్నాను కానీ ఆ నైన్టీన్ కంట్రీస్ గురించి ఇన్ఫర్మేషన్ అయితే ఏం చెప్పలేదు ఓకే సో దిస్ ఈస్ ద లిస్ట్ ఆఫ్ నైన్టీన్ కంట్రీస్ వీటిని మీరు అవుట్ చేసుకుని హార్ట్ చేయడం వేరే లేదు ఓకే సో జీ ట్వంటీ సభ్య దేశాలు ఏంటంటే అర్జెంటీనా ఆస్ట్రేలియా బ్రెజిల్ కెనడా చైనా ఫ్రాన్స్ జర్మనీ భారత్ ఇండోనేషియా ఇటలీ జపాన్ దక్షిణ కొరియా మెక్సికో రష్యా సౌదీ అరేబియా దక్షిణాఫ్రికా టర్కీ యూకే యూఎస్ నెక్స్ట్ యూరోపియన్ యూనియన్ ఇది ఒకటి ఆర్గనైజేషన్ ఓకే యూకే యుఎస్ ఉంటుంది ఆల్మోస్ట్ మేజర్ ఎకానమీస్ మీకు మేజర్ ఎకానమీ అని తెలిసిందంటే అది కంపల్సరీగా జీ ట్వంటీలో మెంబర్ కంట్రీ ఉంటుంది ఓకే రిమైనింగ్ కంట్రీస్ని మీరు కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి ఓకే నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే కొరియాకి ఆఫ్రికాకి కూడా చూసుకోండి ఇక్కడ దక్షిణ కొరియా దక్షిణ ఆఫ్రికా ఇది ఒకటి మీరు బండగోత్తుకని పెట్టుకోవచ్చు ఓకే నెక్స్ట్ ఈ లిస్ట్ ఆఫ్ డి ట్వంటీ కంట్రీస్ అన్నిటిని కూడా ఒకసారి చూడండి నెక్స్ట్ ఈ అతిథుల ఉన్నారు కదా వీళ్ళ గురించి నెక్స్ట్ రీసెంట్గా జరిగిన డీటెయిల్స్ ఉన్నాయి కదా మూటో ఒకటి కంపల్సరీ అడిగే క్వశ్చన్ ఇది పీపుల్ ప్లానెట్ అండ్ ప్రాస్పెక్ట్ నెక్స్ట్ ఈ సదస్సులో వీటి గురించి ఏదో ఒక దాని గురించి అడుగుతాడనమాట మాక్సిమం ఏం దీని గురించి అంటే ఇండియా ఎప్పుడు హోస్ట్ చేస్తుంది అది ఎన్నో సమిట్ అని అడుగుతాడు లేదంటే ప్రెజెంట్ది వర్చువల్ రియాలిటీ ఓకే సో దిస్ ఈ ద కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ జీ ట్వంటీ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ అడగండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్